హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రభుత్వ పాఠశాల ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అది నేను చెప్పబోతున్నాను సో మన ఛానల్ మీరు కొత్తగా చూసిన వారైతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు అందించబడుతుంది అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నిరుద్యోగంతో ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేయాలి అని ఆసక్తికరంగా ఎదురు చూసేవారికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే అటెండర్ పోస్టులకు సంబంధించి అండ్ అలాగే కా స్కూల్స్లో ఉండే వివిధ కేటగిరీలకు సంబంధించిన పర్మనెంట్ అండ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న ఉద్యోగాల గురించి ఇప్పుడు నేను మీకు తప్పబోతున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో దీనికి జీతం వచ్చేసరికి మనకి పద్దెనిమిది వేల రూపాయల నుంచి మనకి ఇరవై మూడు వేల రూపాయల వరకు చివరి వరకు ఈ యొక్క శాలరీస్ని కూడా ఇక్కడ డిసైడ్ చేయడం అనేది జరిగింది సో దానికి సంబంధించి నేను ఇక్కడ మీకు ఈ యొక్క ఓవరాల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను సో సైనిక్ స్కూల్ మనకి గోల్పొరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈ యొక్క వెబ్సైట్ని మీరు క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది సో అక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనకి అందుబాటులో ఉందన్నమాట సో ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం సైనిక్ స్కూల్ గో గోల్పారాకు సంబంధించి ఈ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ రన్ బై సైనిక్ స్కూల్ సొసైటీ అనమాట మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ సిలబస్ అనమాట మనకి ఇది ఢిల్లీలో ఉంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో తప్పకుండా దీన్ని ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుని ఉద్యోగం సాధించుకోవచ్చు అయితే వేరియస్ పోస్ట్కి సంబంధించిన ఈ యొక్క స్కూల్లో చూసుకున్నట్లయితే మనకి పర్మనెంట్ ఉద్యోగం మనకి రెండు వేకెన్సీస్ ఉన్నాయి సో జనరల్ ఎంప్లాయీ అండర్ రిజర్వేషన్ అండ్రిజర్వ్డ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే వీరికి పదో తరగతి మెట్రికులేషన్ పాస్ అయ్యి ఉండాలి అండ్ డిజైరబుల్ అయితే కనుక ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళకి ప్రయారిటీ ఇస్తారు అయితే వయసు వచ్చేసరికి మనకి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి అండ్ అలాగే దీని యొక్క స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ వన్ యాజ్ పర్ సెవెన్ సిపిసి పేమెట్రిక్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల వేలకి వీళ్ళకి వేతనంగా ఇవ్వబోతుంది అట్లాగే పెన్షన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా యొక్క స్కూల్కి సంబంధించి ఖచ్చితంగా అవైలబుల్టీ ఉంది అలాగే వీళ్ళకి అడ్మిషన్తో పాటు ఎలవెన్సెస్ అండ్ అలాగే రెంట్ ఫ్రీ అండ్ అలాగే అకామిడేషన్ కూడా వీళ్ళే కల్పించి ఈ యొక్క ఉద్యోగాన్ని వారు అందిస్తున్నారనమాట అయితే అకామిడేషన్ అనేది ఖచ్చితంగా స్కూల్ ప్రెమిసెస్లో ఉన్న ఆ యొక్క రెసిడెన్షియల్లో ఉన్న ప్ర ప్రెమిసెస్లోని అకామిడేషన్ కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉండాలన్నమాట తర్వాత చూసుకున్నట్లయితే స్కూల్ కౌన్సిలర్ చూసుకున్నట్లయితే ఇది కూడా అన్ రిజర్వెడ్ క్యాటర్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క ఖచ్చితంగా ఇందులో గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ విత్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్లో ఉండాలన్నమాట సో ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నవారు ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా దీనికి అప్లై చేయండి అయితే ప్రయోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొవైడింగ్ కెరియర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రొఫెషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేకల్లో ఎవరైతే చేస్తున్నారో కూడా వాళ్ళకి ఈ యొక్క పే స్కేల్ చూసినట్లయితే ఇరవై మూడు వేల రూపాయల పే స్కేల్ అనేది ఇవ్వబోతున్నారు అండ్ అలాగే ది వీళ్ళకి వయసు వచ్చేసరికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు అయితే వీళ్ళకి కూడా అకామిడేషన్ అనేది క్యాంపస్లోనే ఇస్తారు అండ్ ఫుడ్ అండ్ అలాగే మిగతా కొన్ని కొన్ని బెనిఫిట్స్ కూడా ఈ యొక్క కేటగిరీ కౌన్సిలర్కి ఇచ్చేటట్టుగా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట అయితే తర్వాత బ్యాండ్ మాస్టర్లు చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా అన్ రిజర్వ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ బ్యాండ్ మేజర్ అండ్ డ్రమ్ మేజర్ కోర్సెస్కి సంబంధించి ఏఈసి ట్రైనింగ్ కాలేజీల్లో ఎవరైతే చేసి ఉన్న ఎవరైతే ఉంటారో వారికి కూడా వసతి కల్పించేటట్టుగా ఒక స్కూల్ అకామిడేషన్ ప్రిమిసెస్లోనే వాళ్ళకు కూడా అకామిడేషన్ ఇస్తారు దీని పేస్కేల్ చూసినట్లయితే ఇరవై ఒక్క వేయ అనమాట వీరి వయసు కూడా ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల లోపు అలాగే ఇక్కడ ఆర్ఎన్ కూడా ఈక్వలెంట్గా ఇచ్చారు చూసారా నేవల్ ఎయిర్ ఫోర్స్ కోర్సెస్ చేసిన వారికి కూడా దీనికి ఖచ్చితంగా అందులో చేసిన వారికి కూడా బ్యాండ్ మాస్టర్ దాంట్లో కూడా ఉద్యోగ అవకాశం ఉంది అలాగే వార్డ్ బాయ్ చూసినట్లయితే అటెండర్ పోస్ట్ చూసుకున్నట్లయితే కాంట్రాక్టుల్లో ఒక పోస్ట్ అనేది ఇచ్చారు టెన్త్ అండ్ అలాగే ఇంటర్ కూడా ఉండాలి ఖచ్చితంగా ఎబిలిటీ టు స్పీక్ అండ్ అండర్స్టాండ్ అస్సామీ లాంగ్వేజ్ అనమాట అండ్ అలాగే మనకు అక్కడ హిందీ ఇంగ్లీష్ కూడా తను మాట్లాడగలగాలి సో అక్కడ డిజైరబుల్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ అలాగే డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ అలాగే సమ్ ఎక్ ఎక్స్పీరియన్స్ దానిలో ఉండాలని చెప్పి కూడా అడుగుతున్నారు దీని శాలరీ వచ్చేసరికి పద్నాలుగు వేలు ఖచ్చితంగా వీళ్ళకి కూడా అకామిడేషన్ అనేది స్కూల్ ప్రిమిసెస్లోనే ఇవ్వబడుతుంది అనమాట అయితే చూసుకున్నట్లయితే చివరిలో జనరల్ ఎంప్లాయ్ కేటగిరీలో మనకి ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక ఆరు పోస్టులు ఇవ్వటం అనేది జరిగింది కాంట్రాక్ట్ పద్ధతిలో దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు అండ్ అలాగే ఎబిలిటీ టు స్పీకింగ్ అసామీ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటే చాలా సరిపోతుంది పదమూడు వేల ఐదు వందల రూపాయల వేతనంతో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు ఢిల్లీలో జాబ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు నెలకి పదిహేడు పదమూడు వందల ఐ పదమూడు వేల ఐదు వందల రూపాయలు మీరు ఈ యొక్క వేతనం తీసుకోగలుగుతారు అలాగే కుకింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కొంచెం సిమిలర్ ఎక్స్పీరియన్స్ అనేది కనుక ఈ యొక్క జనరల్ ఎంప్లాయ్ కేటగిరీలో కనుక ఉంటే కనుక తప్పకుండా మీరు ప్రయత్నం చేయొచ్చు అయితే సెలక్షన్ ప్రొసెసర్ అనేది మనకి రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందన్నమాట అయితే ఖచ్చితంగా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే కనుక మనకి ఇరవై ఐదో తారీఖు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయ్యి ఉండొచ్చిన సందర్భంగా మనకి ఇరవై ఒక్క డేస్లో కనుక ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది స్కూల్కి పంపించాలి అండ్ అలాగే దీనికి సంబంధించి స్కూల్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద పోస్టల్ డిలేస్ అనమాట సో ఏదైనా కానీ వాళ్ళకి చేరుకోకపోతే స్కూల్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనమాట అయితే మీరు కనుక మీ అప్లికేషన్ రీచ్ అయిన తర్వాత డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ తరపున మీకు ఆ స్కూల్ నుంచి ఇంటిమేషన్ వస్తుంది సో కంపల్సరీ ఈ యొక్క పర్స్క్రైబ్డ్ పర్ఫామ్ అని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అలాగే మీ యొక్క అడ్రస్ రెజ్యూమే అండ్ కాంటాక్ట్ నెంబర్ కంపల్సరీ అటాచ్డ్ చేసి మార్క్స్ని దీనిలో ఖచ్చితంగా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ నాన్ రిఫండబుల్ డ్రాన్ కింద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోపాలపూర్ అని సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు డిడి తీసి ఈ యొక్క అమౌంట్ని పే చేయాలి ఉంటుందన్నమాట అండ్ అలాగే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు ఇంటర్వ్యూ బేస్ అయిన తర్వాత సో తప్పకుండా ఫర్నిష్ అయిన ఏదైతే ఫుల్ఫిల్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మంచిగా లోపల అకామిడేషన్స్ అనేది కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఎవరైనా ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ సైనిక్ స్కూల్లో గనక మీరు ఉద్యోగం చేయాలంటే కనుక తప్పకుండా మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోండి సో వెబ్సైట్ ఇందాక నేను చెప్పినట్లే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే కనుక ఓవరాల్ డీటెయిల్స్ తెలుస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోని తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి